హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం దమ్ బిర్యానీ చేసుకుందాం, చికెన్ దమ్ బిర్యానీ. దీనికి నేను ఒక 800 గ్రాములు ఇది చికెన్, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు, అంత కారం ఇందులోనే ఉంటుంది కాబట్టి కారం ఒక 3 స్పూన్స్ వేసుకుంది. సాల్ట్ మన టేస్ట్కి తగినంత, 1 స్పూన్ వేయండి సరిపోతుంది. జీరా పొడి 1 స్పూన్, ధనియా పొడి 2 స్పూన్లు వేయండి, 1 టీ స్పూన్. గరం మసాలా పొడి 1 స్పూన్. ఇప్పుడు జీలకర్ర 1 హాఫ్ స్పూన్, సోంపు 1 హాఫ్ స్పూన్ వేయండి. హోల్ గరం మసాలాలో ఇవ్వండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 4-5 చిన్న ముక్కలు, యాలకులు 3 వేయండి. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా కలుపుకుందాము. నెయ్యి 1-2 స్పూన్స్ వేయండి. ఇవన్నీ బాగా కలుపుకొని మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడు పెరుగు 400 ml ఇది, 400 ml వేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లోనే మనకి దమ్ బిర్యానీ అంతా తయారవుతుంది కాబట్టి మనం కర్డు ఎక్కువే పడుతుంది. 1/2 కేజీ చికెన్ మీరు తీసుకుంటే 1/2 లీటర్ పెరుగు వేసుకోండి సరిపోతుంది. నేను 1/2 కంటే ఎక్కువ తీసుకున్నాను కదా, ఇది 30 కేజీ కంటే ఎక్కువ ఉంది చికెన్ ఇది, అందుకోసం నేను 1/2 లీటర్ దగ్గర పెరుగు వేసాను. మనకి ఇలా కనిపించాలి, కన్సిస్టెంట్ అంతే మనకి ఇలా రావాలి. ఇలాగా మ్యారినేషన్ చేసుకోవాలి మనం. చూసారా ఇలాగ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలాగ బాగా కలుపుకొని అన్నీ సాల్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్, ఇది మామూలు ఆనియన్స్ ఇలా సన్నంగా కోసుకొని ఆయిల్లో మనం డీ ఫ్రై చేస్తాం కదా ఆ విధంగా వేయించాను ఇవి, ఇందులో కొంచెం వేసుకుందాం. ఇదిగోండి ఇలాగ ఏమాత్రం వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. మనం బిర్యానీ చేసేటప్పుడు దాంట్లో వేయాలి ఎక్కువ, అందుకోసం 4 పెద్ద ఉల్లిపాయలు నేను సన్నంగా కోసుకొని ఆయిల్లో వేయించి పక్కన పెట్టాను. ఇలా నీట్గా బాగా కలుపుకొని దీనికి మూత పెట్టి మనం 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట ఉంటే ఇది చాలా మెత్తగా పీసులాగా వస్తాయి, మరి సాగినట్టుకు రాకుండా స్మూత్గా మనకి చికెన్ వస్తుంది దమ్ బిర్యానీలోని. అందుకోసం ఇది చూడండి ఇలాగ నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం లెమన్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 1/2 చెక్క వేయండి, ఫైనల్ టచ్ ఇది. పిక్కలు తీసేయండి ఎందుకంటే చేదు వస్తుంది, లెమన్ సీడ్ ఉంటే చేదు వస్తుంది. మనకి 1 గంట వెయిట్ చేస్తే అప్పుడు మనం దమ్ బిర్యానీ చేసుకోవడానికి మనకి చికెన్ రెడీ అవుతుంది. ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి, సాల్ట్ అన్నీ చూసుకొని కరెక్ట్గా ఉంది అంటే ఇలాగ మనం కలిపేసుకొని దీని మీద 1 ప్లేట్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు రెస్ట్ ఇవ్వండి.
కొంచెం పుదీనా కొత్తిమీర ఇలా కోసుకొని కట్ చేయండి, బాగుంటుంది. ఇలా వేసుకోండి, దీని ఫ్లేవర్ కూడా పడుతుంది. అన్నీ ఇలా కలిపేసుకొని మనం ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా కలుపుకునేక ఇలా ఒక ప్లేట్ కరెక్ట్గా ఉండేటట్టు మూత పెట్టుకోండి. దీన్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ మనం గంట ఫ్రిడ్జ్లో పెట్టుంచాం కదా, అది గంట అయ్యేలోపు మనం ఒక 40 మినిట్స్ ముందు బియ్యము ఇలాగ మనం నానబెట్టుకోవాలి. ఇది బిర్యానీ రైస్, 40 మినిట్స్ నానబెట్టినవి. ఇప్పుడు ఒక 2 లీటర్లు వాటర్ తీసుకుందాం. పొయ్యి ఆన్ చేశాను, వాటర్ పెట్టాను. దీంట్లో ఓల్ గరం మసాలా అన్నీ వేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయండి, బాగుంటుంది. అన్నం పొడి పొడిగా రావడానికి నెయ్యి 1 స్పూన్ వేయండి. ఇవి బాగా మరిగే వరకు ఉంచుతాము. ఒక క్షణం బాగా మరిగించాలి. వాటర్ మరిగింది కదా, ఇప్పుడు ఈ వాటర్కి రైస్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఈ నానిన రైస్ని ఇలాగ వేసుకుందాం. కరెక్ట్గా ఇలాగా రైస్ అంత రైస్ ఇలా వేసుకుందాం. రైస్ ఉడుకుతుంది కదా, ఇది 70% రైస్ ఉడకాలి. ఇది రైస్ ఉడికిపోతుంది. ఈలోపు మనం ఒక 2 మినిట్స్ అది ఈలోపు దమ్ముకి మనం సెట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది వెడల్పుగా దలసరిగా ఉండే గిన్నె తీసుకోండి. దీంట్లో మనం బటర్ వేసుకుందాం. బటర్ వేస్తే బాగుంటుంది. నెయ్యి కూడా కొంచెం వేసుకోండి. అన్నీ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేయండి. కొంచెం అడుగు పట్టకుండా ఉంటుంది, అందుకోసం ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకోండి. అన్నీ ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసారంటే సరిపోతుంది. దీంట్లో మనం ఇప్పుడు గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుంచాం కదా అన్ని మసాలాలు కలిపిన చికెన్, ఇది అంత పెరుగు అన్నీ కలిపాం కదా, అన్నీ ఇప్పుడే మనం టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ అన్నీ కొంచెం సాల్ట్ ఇందులో ఉన్నట్టు ఉంటే సరిపోతుంది. రైస్లో కూడా మనం సాల్ట్ వేసాం, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆ పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఇలాగా ఈ చికెన్ అంతా చూడండి, ఇలాగా సెట్ చేయాలి. ఇదంతా మనం ఇలా సెట్ చేసుకోవాలి. కారం అన్నీ మనం ఇందులోనే ఎక్కువ వేసుకోవాలి. రైస్లో ఇంకేం వేయం కదా, అందుకోసం అని రైస్లో కొంచెం కొంచెం ఫ్లేవర్ కోసమే మనం హోల్ గరం మసాలా అన్నీ వేసాము. ఇలాగా అంత చక్కగా సెట్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేయించి ఉంచాం కదా ఆయిల్లోని, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి వేయాలి. ఇదే ఎక్కువ టేస్ట్ ఉంటుంది మనకి. ఆనియన్స్ కొంచెం, అందుకే ఒక 4-5 ఆనియన్స్ వేయించి ఉంచుకోండి. కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఈ రైస్ తీసి మనం మీదను వేసుకుందాం. రైస్ని చూసారా, 70% ఉడికిన తర్వాత
మనం ఇలా జల్లీతో వాటర్ వడపెట్టేసుకోండి. నేను కేజీ రైస్, ఇది 1/4 కేజీ చికెన్ కాబట్టి కేజీ రైస్ తీసుకున్నాను. ఇలాగా వేయండి. కోల్ గరం మసాలాలో మనం ఉడికించిన రైస్ ఇది, జస్ట్ 5 మినిట్స్కే ఉడికిపోద్ది. హై ఫ్లేమ్లోనే ఉడికించండి, నానబెట్టాం కదా అందుకోసమని 5 మినిట్స్లో మనకి రైస్ 70% ఉడికింది. ఇప్పుడు ఇది మాత్రం మనం 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచాలి. వాటర్ అంతా ఇలాగా బాగా వడపెట్టి రైస్ అంతా మనం ఇలాగా చూసారా ఇలా సర్దుకోవాలి. అంత రైస్ ఇందులో వేసుకుందాం. రైస్ అంతా మనం ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ చక్కగా ఇలా నీట్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా వస్తుంది ఇది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర ఇలా అంతా పెట్టి ఇలా వేసుకుందాం. వేసిన తర్వాత నెయ్యి 1 3 స్పూన్స్ వేయండి. ఆల్రెడీ మనం అడుగును వేసాము, మీదను కూడా 1 3 స్పూన్స్ వేయాలి. చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కుంకుమ పువ్వు ఉంటే అది కొంచెం వేయండి, లేనప్పుడు కొంచెం ఇలాగా ఏదైనా ఉంటే వేయండి. నేను కొంచెం యెల్లో కలరు వచ్చేటట్టు పసుపే వేసాను. ఫుడ్ కలర్స్ వాడితే అంత హెల్త్ మంచిది కాదు కాబట్టి కొంచెం ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం పొయ్యిని ఆన్ చేద్దాం. ఇంతవరకు నేను పొయ్యి ఆన్ చేయలేదు. పొయ్యి ఆన్ చేసి చూడండి, ఇది మీడియంలో ఉంచాను నేను. మీడియంలో 1-5 మినిట్స్ ఉంచండి. తర్వాత సిమ్లో పెట్టి 10 మినిట్స్ ఉంచాలి. మీదని చూడండి ఇలాగా పూర్తిగా బాగా కవర్ చేయాలి. మైదా పిండి ఏది ఉంటే అంచుని పెట్టుకోవచ్చు, లేనప్పుడు ఇలా కవర్ చేసి పేపర్ ఏదైనా ఉండే కూడా వేసుకోవచ్చు. ఇలా పెట్టి దీనికి వెయిట్ పెట్టాలి. నైట్ మూత పెట్టాక వెయిట్ పెట్టండి. మనకి ఆవిరి అనేది బయటికి రాకూడదు, ఇది దమ్ బిర్యానీ కదా, ఈ ఆవిరిలోనే ఇది ఉడుకుతుంది. చికెన్ కూడా మన కింద ఉడకాలి కాబట్టి మనం 1 అవర్ మ్యారినేషన్ చేసాం కాబట్టి మనకు మెత్తగా ఉడికిపోద్ది. ఇక్కడ ఇది మనం మీడియంలో పెట్టాను, బర్నర్ చూసారు కదా, మీడియంలో ఉంచాలి. 5 మినిట్స్ ఉంచండి. తర్వాత బాగా సిమ్లో పెట్టేసి 10 మినిట్స్ ఉంచాలి. అంతవరకు ఉంచుదాం మనం. 5 మినిట్స్ హైలో ఉంచాం కదా, మీడియంలో ఉంచాం. 15 మినిట్స్ సిమ్లో పెట్టాము. తర్వాత నేను పొయ్యి ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి 10 నిమిషాలు అలాగే మూత పెట్టి మనం ఉంచాలి. ఉంచిన తర్వాత మనం సర్వింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు కూడా అయిపోయింది, చూద్దాము ఎలా ఉందో. వెయిట్ తీసి మూత పెట్టేద్దాం. ఇవాళ చూసారా దమ్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా మనకి కనిపిస్తుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అంత చూసారా, ఇలాగా దమ్ము అవ్వాలి. ఇవ్వండి పొడి పొడిగా ఉంది చూసారా, అంటే మనకి ఇది దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. ఇది కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంత బాగా ఉందో, ఇది మనకి దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. ఇప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా దమ్ బిర్యానీని ఇలాగా మనం అడుగు నుంచి ఇలా తీసుకోవాలి. ఇలాగా తీసుకొని సర్వింగ్ బౌల్కి వేసుకుందాం. ఇలాగా ఇలా తీయాలి, ఇలాగా అడుగు నుంచి తీస్తే మనకు చూసారా ఎంత బాగా ఈ చికెన్ దమ్ అయిందో చూసారా, చాలా స్మూత్గా బాగా అయింది. ఇలా కలర్ఫుల్గా రైస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగా కలర్ఫుల్గా చూసారా ఈ చికెన్ ఎంత స్మూత్గా ఉందో. ఇవ్వండి చూడండి, ఫోర్క్ ఇలా పెడితే వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇలాగ మనము మొత్తం చూసారా ఎంత స్మూత్గా ఉంది, ఇలా అంటే విడిపోతుంది. ఇది మనం 5 మినిట్స్ మీడియంలో పెట్టుకొని 15 మినిట్స్ సిమ్లో పెట్టాలి. తర్వాత పొయ్యి ఆఫ్ చేసాక 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఉంచితే అలా ఉంచితే మనకి దమ్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది, చాలా బాగుంటుంది. చూడండి మనకి రెడీ అయింది కదా. ఈ వీడియోని మీరు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు దమ్ బిర్యానీ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో రాయండి.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.